బిందె మనుషులను బకరాలను చేసింది, అందరి ఆశలపై నీళ్లు చల్లింది. పురాతన బిందె కదా, గుప్త నిధులుంటాయని భావించారు. బందోబస్తు మధ్య భద్రంగా దాచిపెట్టారు. 24 గంటలుగా అధికారులకు, వందలాది మంది గ్రామస్తులకు నరాలు తెగే ఉత్కంఠ. బిందెలో ఏముందోనని ఎదురుచూశారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా గద్వాల తరే మైదానం సమీపంలో డ్రైనేజ్ కోసం తవ్వకాలు చేస్తుండగా దొరికిన భారీ బిందెను అధికారులు ఇవాళ తెరిచారు. పురావస్తు రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు నడుమ భారీ బిందెను గ్యాస్ కట్టర్తో ఓపెన్ చేశారు. అయితే అందరి ఆశలపై ఆ బిందె మురుగునీళ్లు చల్లింది. అందులో మురుగునీరు తప్ప వజ్ర వైడూర్యాలు, బంగారం లాంటివి ఏవీ లేవని తేలడంతో అందరూ వెలుదిరిగారు. ఎంతో ఒక రోజు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఎదుర్కోవడం జరిగింది. దానిలో భాగంగా రాగి బిందె దొరికిన ప్రాంతాన్ని మేము పురావస్తుశాఖ అధికారులు, మరియు ఆర్టీఓ గారు, మరి డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరం కూడా దాన్ని పరిశీలన, ఆ ప్రదేశాన్ని పరిశీలన చేయగా అది అక్కడ ఆ రాగి బిందె దొరికిన ప్రదేశంలోని రాయల్ లాడ్జ్ అనేది పూర్వకాలంలో ఉండేదని చెప్పేసి, ఆ తర్వాత ఇప్పుడు దాన్ని కొంత కూలిపోవడం జరిగిందని చెప్పేసి, అక్కడ డ్రైనేజ్ వర్క్ జరుగుతుండగా ఆ డ్రైనేజ్ వర్క్లోని ఈ రాగి బిందె దొరకడం జరిగింది. అయితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీసులోని సీల్ చేసి దాన్ని భద్రంగా ఉంచిన తర్వాత ఈరోజు మేము దాన్ని ఆ సీల్ని ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు సమక్షంలోని దాన్ని ఓపెన్ చేయగా దానిలో ఒక వాటర్ది మురికి వాటర్